కూతురు పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రిది. దాన్ని నేను కాదన్నా. ఏదైనా నీ ఇష్ట ప్రకారమే చేయాలి. దాన్ని నేను కాదన్ను. మరి చిన్న కూతురు గురించి ఇలా మాట్లాడుతున్నావు? మరి పెద్ద కూతురు సంగతేంటో? నా మనవడితో ఆగిపోయిన నీ కూతురు పెళ్లి జరగాలి. దానికి నీ భార్య ఒప్పుకోదు, నీ కూతురు ఒప్పుకోదు, నాకు తెలుసల్లుడు. కానీ ఒప్పించాల్సిన బాధ్యత నీది, తప్పదు కదా? అప్పుడు నిన్నొప్పించడం నా అవసరం, ఇప్పుడు నీ వాళ్లను నువ్వు ఒప్పించడం నీ అవసరం. ఇంకా ఆలోచించుకోవడానికి ఏమీ లేదల్లుడు, నిర్ణయాలు తీసేసుకోవడమే. త్వరగా లగ్నపత్రిక రాయించి పంపిస్తే ప్రశాంతంగా పెళ్లి పందిట్లో పెద్ద మనుషుల్లా కూర్చుందాం. నేను నీ అంత బలవంతుణ్ణి కాదల్లుడు, నాకున్నది ఇదొక్కటే. దాన్ని బయటికి రాకుండా చూసుకోవాలడు. ఇంక నేను వచ్చిన పని అయిపోయింది, మరి నేను వెళ్ళిరానా? అవునల్లుడు, దాక్షాయినొచ్చి ఇవన్నీ ఏంటని అడిగితే ఏమని చెప్తావు? నా పిచ్చిగాని, నీకో గత ఉందని, ఆ గతానికో బిడ్డుందని, ఇంతకాలం నీ భార్యకు తెలియకుండా దాచినొడివి, ఇవి ఎక్కడివి అంటే ఆ మాత్రం చెప్పలేవా ఏంటి? చెప్తావులే, చెప్తావు. వస్తానల్లుడు, జాగ్రత్త. చెప్పు సాయితే. రమేష్, ఆ సురేష్ నీ కాబోయే భార్య ఎవరికి వాళ్లుగా బయలుదేరి నువ్వు చెప్పిన ప్లేస్లో కలవబోతున్నారు. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అంత చేతగాని వాణ్ణి కాదు సాయితే. మరి విషయం చెప్పాక కూడా ఇంకా నాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు? అలా చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఫ్రెండ్తో. నిజం చెప్పు సాహితి. నిజం గోపి, నేను ఫ్రెండ్తోనే మాట్లాడాను. షట్ అప్. నువ్వు శ్రీకరి సురేష్ల గురించి ఆ రమేష్ గారికి ఫోన్ చేసావు కదా?
గురించి వాడికి చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలేం చేద్దామని? మాట్లాడు సాహితి, ఎందుకు చెప్పావు? చెప్పాలి కాబట్టే చెప్పాను. అయితే ఇప్పుడేంటి? వాడికి ప్రమాదం అని నీకు తెలుసు. వాడికి ప్రమాదం అంటే ఎవరిని వదిలిపెట్టనని నీకు తెలుసు. అయినా ఎందుకు ఇలా చేశావు? నిన్ను మోసం చేస్తున్నా. నువ్వు ఏం చేయనందుకు నేను చేయాల్సి వస్తుంది. నువ్వు శ్రీకర్ని ప్రేమిస్తున్నావని తెలిసి కూడా సురేష్ శ్రీకర్ని ప్రేమించాడు. నీ గురించి ఆలోచించకుండా, నీ బాధని పట్టించుకోకుండా శ్రీకర్కి తన ప్రేమని చెప్పాలని సురేష్ ఎంత ఆనందంగా వెళ్ళాడో చూసావు కదా. నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు? శ్రీకర్ని ప్రేమించాడు, చెప్పడానికి వెళ్ళాడు. పైకి నువ్వు ప్రశాంతంగా మాట్లాడుతున్నా, లోపల నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నా ఫ్రెండ్ అంటున్నావు. నీ ఫ్రెండ్ శ్రీకర్ని లవ్ చేస్తున్న విషయం నీకు చెప్పాడా? చెప్పలేదు. నీతో తింటూ నీతో ఉంటూ నిన్ను మోసం చేసి నీది అనుకున్న శ్రీకర్ని తనది చేసుకోవటానికి చూస్తున్న సురేష్ని నువ్వు క్షమించగలవేమో, నేను క్షమించలేను. అందుకే ఆ రమేష్కి చెప్పాను, నీ దయతో బ్రతికే అలాంటి వాడు చస్తే ఏంటి? వాడు నాకు చెప్పలేదు అంటే అది కూడా నా మీద అభిమానమే. చెప్తే నేను బాధపడతానని చెప్పలేదు. అయినా వాడు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నాది అనుకున్న ఏదైనా వాడిది. అలాగే ఉన్నాం, అలాగే పెరిగాం. ఈరోజు నా ప్రేమని వాడు కావాలి అనుకున్నాడు, తీసుకొని. నీకు నష్టమేంటి? నా కోసం వాడు ప్రాణాలైనా ఇస్తాడు, అలాంటి వాడి కోసం నా ప్రేమనివ్వలేనా? మా జీవితంలోకి వచ్చేది ఏదైనా అది మమ్మల్ని కలిపేదిగానే ఉండాలి. మా ఇద్దరిని విడదీయాలని చూస్తే అది ప్రేమైనా నాకు అవసరం లేదు. వాడంటే నేను, వాడుంటేనే నేను. చెయ్యి, ఆ రమేష్ గారికి ఫోన్ చెయ్యి. చెయ్యవా? రైట్ గోపి, మనం ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ జరగకూడదే జరుగుతుందిరా. పదరా రా. అక్కడ వాడికి ఏమైనా జరిగిందో నా చేతిలో నువ్వు రమేష్ గడ చావడం ఖాయం. మైండ్ ఇట్. అల్లుడు రారా. Thank you.
ఇంత మంచి ప్లేస్లో నీతో మాట్లాడే అవకాశం రావడం. నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను రా. రమేష్ ఎంత ధైర్యం రా! నీకెవరు కావాలరా? శ్రీకర్ కావాలరా? నిన్ను శ్రీకర్తో నేను మాట్లాడితే నీకేంట్రా? నాకేంటా? శ్రీకరి నా కాబోయే భార్య. తన వైపు ఎవడైనా కన్నెత్తి చూసినా వాడి ప్రాణం తీసేస్తారో. అలాంటిది నీకు నా శ్రీకర్ కావాల్సి వచ్చిందిరా? కావాల్సి వచ్చిందా? బతుకెంత నీకు స్నీకర్ కావాల్సి వచ్చిందిరా? ఈ రోజు నిన్ను ప్రాణాలతో బతకనివ్వండిరా. బతకనివ్వను. శ్రీకరి నాది అని తన భుజం మీద ముద్ర కనిపించలేదేంట్రా? నాది అనుకున్నది నీదే అవుతుందని ఎలా అనుకున్నావురా? ముద్ర వేసినంత మాత్రాన నీదన్నాని నువ్వెలా అనుకున్నావు? ప్రాణం పోయినా అది జరగదు. జరగదా? జరగదా? దాని కారణం వీడేగా? వీడికన్నా నేను ఎందులో తక్కువ? వాడి ప్రేమలో పట్టావు కాబట్టేగా నీకు నేను అవసరం లేకుండా పోయింది. ప్రేమిస్తావురా? ప్రేమిస్తావా? చంపేస్తాను. వీళ్ళేనా ప్రేమిస్తుంది? వీళ్ళేనా ప్రేమిస్తుంది? శ్రీకర్ని ప్రేమిస్తావురా? ఎంత ధైర్యం రా నీకు! వీణేగాను ప్రేమిస్తుంది, వీణేగాను ప్రేమిస్తుంది, వీణేగా చంపేస్తాను. నేను ప్రేమిస్తున్నది గోపిని. Thank you.
గోపిగాన్ని ప్రేమిస్తున్నావా? అవును, నేను గోపిని ప్రేమిస్తున్నాను. నీ భుజం మీద నేను వేసిన ముద్రుంది, మర్చిపోయావా? నువ్వు ముద్ర వేస్తే కాదు, నేను నీ హక్కు. నేను ఇష్టపడితేనే నీకు హక్కు. నీలాంటి మృగాన్ని చూసిన తర్వాత మగాళ్లలో మనిషిని చూసింది గోపిలోనే. నిన్ను కాదని ఊరు దాటినప్పుడు మొదటిసారిగా నాకు చెయ్యి అందించింది గోపి. ఆడపిల్లని ఎలా చూసుకోవాలో గోపిని చూసి నేర్చుకో. ఏం చేస్తే ఆడపిల్ల మనసులో ప్రేమ పడుతుందో గోపిని అడిగి నేర్చుకో. ఒక చిన్న పరిచయానికి నా స్థాయి ఏంటో తెలియకుండా తన స్థాయిని మర్చిపోయి మాతోనే ఉన్నాడు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. అమ్మని నన్ను అభిమానంగా చూసుకుంటున్నప్పుడు ఆ అభిమానం నాకు కావాలనిపించింది. మా గురించి తను తీసుకునే జాగ్రత్తలు చూసినప్పుడు బతికితే తనతోనే బతకాలనిపించింది. ఈరోజు ఇక్కడ కాదు, ఆ రోజు అక్కడే మొదలైంది గోపి మీద ప్రేమ. నా ఇష్టాన్ని చెప్పే అవకాశం మా నాన్న నాకు ఇవ్వకుండా తీసుకొచ్చేశారు. గుడిలో ముద్రని, నీతో పెళ్ళని మా నాన్న ఇష్టానికి, అమ్మని కూడా కాదనుకున్న టైంలో ఇచ్చిన మాట కోసం నా కోసం మళ్ళీ వచ్చాడు, నా కన్నీళ్లు తుడిచాడు.
పరిస్థితి ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఈ బ్రతుకు గోపిది. చావైనా బ్రతికైనా నా గోపితోనే.